ఇవన్నీ పవన్ కళ్యాణ్ చెవు వరకు వెళ్తాయంటారా సార్? ఇవన్నీ ఇది వెళ్తాయండి, వెళ్తాయంట, వెళ్తాయి. వెళ్ళబట్టి ఆయన పట్టించుకుంటారంటారా? ఏమండి పట్టించుకుంటారంటారా పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ అమ్మగారు అండి, వాళ్ళ అమ్మగారు చాలా బాధపడుతున్నారండి. అంజనగారు ఏక నవమాసాలు కన్న తల్లి ఇట్లా మాటలు వింటుంటే బాధపడతారండి. వాళ్ళకి తల్లుళ్ళు ఉంటే అలాగే మాట్లాడతారా? వాడి తల్లి ఉంటే తల్లి ఇప్పుడు రోజు పవన్ కళ్యాణ్ మీద మనం మాట్లాడేటువంటి అమ్మనా బూతులు పిత్తనా బూతులు అవన్నీ విన్నట్టయితే వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ తల్లి కానీ ఎలా మాట్లాడుతుందండి? వాళ్ళు 100 సార్లు తిడితే పవన్ కళ్యాణ్ ఒకసారి తిడుతున్నాడు. వాళ్ళు 100 సార్లు చెప్పులు చూపిస్తే ఒకసారి చెప్పు చూపించాడు. వాళ్ళేమో 100 సార్లు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళిళ్ళు అని ఒక పెళ్ళి ఎక్కువ ఎక్స్ట్రా చెప్తుంటే ఆయన ఒకసారి అన్నాడు. ఆయన అది కూడా భారత అమ్మ అన్నాడు. ఆయన ఆయన సంస్కారం ఎక్కడ కోల్పోలేదు. అవును సార్. అయినప్పుడు కూడా నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడడం మాత్రం దీనికి సరైన మూల్యం చెల్లించుకుంటారు. ఎవరు చరిత్ర ఎవరిని క్షమించదు. ఎవడు అంటే ఎవడు ఏ గోయి తీసుకుంటే ఆ గోతులని పడిదేస్తారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి షిఫ్ట్ అయిపోతున్నారు అంటున్నారు సార్, నిజమేనా సార్? మంగళగిరిలో ఆఫీస్ అండి, షిఫ్ట్ అయిపోవడం కాదు, ఆఫీస్ పెట్టుకుంటాడు. దాంతో ఏముంది? షిఫ్ట్ ఏంటి? ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది తప్పండి, ఎక్కడుంటే ఏముంది? ఇప్పుడు ఆయన మరి తాడేపల్లిలో ఉన్నాడు చాలా కాలం, ఏం పొడి చేశాడు, ఏం పీకేశాడు. అలాగే ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నాడు, ఏం పీకేశాడు? ఆ ల్యాండ్స్ కోసమే కదా వెళ్ళిపోవడం, వీళ్ళు ప్రజాక్షేమం కోసం ప్రజలను పరిపాలించడం కోసం వెళ్తున్నాడు. అది అంతా ఆలోచించుకున్నట్టయితే నాకెందుకో కొంచెం చెప్పడానికి కూడా అసహ్యకరంగా ఉంది. అక్షరజ్ఞానం లేని వాళ్ళు, చదువు విలువ తెలియని వాళ్ళు, విమర్శ అంటే ఏమిటి తెలియని వాళ్ళు, కేవలం వాడికి భజన చేయడమే పనిగా పెట్టుకొని ఆ వచ్చిన 4 అక్షరాలు కూడా భాష రాకుండా, భావం తెలియకుండా, వాటికి ఉండే జర్నలిస్టిక్ వాల్యూస్ తెలియకుండా నోటుకు వచ్చిన కారు కూతలు కూసుకుంటూ వెళ్ళిపోతుంటే దాన్ని జర్నలిజం అనుకోమంటే చాలా బాధ. అది ఈ రోజుల్లో ప్రజాస్వామ్యం బతుకుందంటారా సార్? ప్రజాస్వామ్యం ఎక్కడుంది? ప్రజాస్వామ్యం లేదు కదా. ప్రజాస్వామ్యం ఎప్పుడూ పోయిందండి. అంటే మనకి ఇది పెద్ద రిపబ్లిక్ కంట్రీ అనుకుంటాం, కానీ రిపబ్లిక్ కంట్రీ ఏముంది? ఓట్లు కొనేస్తున్నారు, ఈవీఎంలు ఏమో డమ్మిలు చేసేస్తున్నారు, సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. సామం అయిపోయింది, దానం అయిపోయింది, ఇప్పుడు భేదం అవుతుంది. దాని తర్వాత దండోపాయాలు, తర్వాత ఎవరైతే ఎదురు తిరిగారో వాళ్ళు దెబ్బేసేయడం, అంతే దెబ్బేసి చేసుకోవడం. ఒక వాళ్ళు గెలిపొందడం, 40 సంవత్సరాలు పరిపాలించడం, ఈ 100,000 కోట్లు తీసుకెళ్ళిపోతారు. పోయినప్పుడు ఈ 100,000 కోట్లన్నీ తీసుకెళ్ళిపోతారు అన్నమాట. అది ఆ స్వర్గం లోకంలో మంచి ఐరన్ బీరువాలు అవి ఉన్నాయి కదా, ఆ బీరువాల్లో దాచుకుంటాడు డబ్బు అంతా. ఏంటండి మంచి చెడ్డ మిగిలిపోతుంది. చరిత్రకారులు ఎంతోమంది వాళ్ళు న్యాయపరంగా వాళ్ళ పేరు ప్రపంచం అంటే మా ప్రపంచ ఒక చారిత్రక పుటల్లో నిలిచిపోయింది. అంతేగాని డబ్బు నిలిచిపోతుందా? డబ్బు ఏముండదు, కొన్నాళ్ళు పోతే డబ్బు కనబడదు మనకి. ఇలా నొక్కుకోవడం మార్చుకోవడం తప్ప చేతుల్లోంచి ఈ లెక్క పెట్టుకుని రోజులు పోతాయి, ఇప్పటికే పోయాయి కదా. అందువల్ల ఇదంతా ఏముండదండి. ఇప్పుడు వచ్చే సినిమాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుందంటారా సార్? ఎఫెక్ట్ పడుతుందండి. ఎందుకంటే వీళ్ళు ఆ సినిమా రాకముందే ఫ్లాప్ కొడతారు వీళ్ళు. ఇప్పుడు హరిహర వీరమ్మలు ఉందనుకోండి, ఉత్సాహ భగత్ సింగ్ ఉన్నారనుకోండి, ఆ సినిమా రాకముందే కొంతమంది తయారవుతారు ప్రబుద్ధులు, రెడీగా ఉంటారన్నమాట. ఏది ఎలా చెప్పాలని రెడీగా ఉంటారన్నమాట. అమ్మో పవన్ కళ్యాణ్ సినిమా నాశనం అయిపోయింది, ఫ్లాప్ అయిపోయింది, సినిమా చేయడమే చేతి కాదు, వాడికి యాక్టింగ్ ఆడికంటే ఒక గాడిద అంటాడు, కుక్కగా గాడిద పవన్ కళ్యాణ్ కంటే బాగా యాక్ట్ చేస్తాను ఒక గాడిద అంటాడు. కేటి కుక్కలు యాక్ట్ చేస్తే గాడిదలు యాక్ట్ చేస్తాయా అంటే ఇటు అక్కసు అన్నమాట. పవన్ కళ్యాణ్ మీద అక్కసు. మనుషుల్ని జంతువులతో పోలిస్తే మనమే మనం ఎటువంటి జంతువు అయి ఉండాలి మనం గనక? ఇవన్నీ ఉన్నాయండి. ఇప్పుడు ఆ సినిమాని సినిమాలాగా విమర్శిస్తే బాగుంటుంది, కానీ సినిమాని విమర్శించకుండా పవన్ కళ్యాణ్ అనేవాడు బతకూడదు, ఆనందల వాడు ఊరేసుకొని చావాలి, లేకపోతే ఎలక్షన్లో తప్పు అవ్వాలి, రాజకీయాల్లో ఉండకూడదు. మళ్ళీ రాజకీయాలు తప్పేందుకోండి, మళ్ళీ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ అయిపోతాడు. ఏం చేస్తామండి అంతనా? ఎందుకని సార్ మొత్తం వీళ్ళంతా ఓన్లీ సినిమా ఇండస్ట్రీ మీద ఒకప్పుడేమో టికెట్ల మీద? సినిమా ఇండస్ట్రీ కాదండి, పవన్ కళ్యాణ్కి వెనక ఆయన వెనక బలం ఉంది, బలగం ఉంది. ఆర్థికంగా కొడదామని చూస్తున్నారంటారా సార్? ఆర్థిక రాజకీయ నాయకులు అవ్వకూడదు,
పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ ఉండకూడదు, అది వాళ్ళ తాలూకు ఉద్దేశం. అందుకనే రౌడీజం ఇవన్నీ అంటే రౌడీజమే అంతానా, కేవలం రౌడీజం. అక్షర జ్ఞానం లేని నిరక్షర కుక్షులందరూ మాట్లాడుతున్నారు, కాలం కాలం నిరూపించుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ. అంతేనండి, ఇప్పుడు 150 కోట్లు పెట్టి సినిమా తీశారండి, మరి అంతే వీడి బాబు గారి సినిమా అంటే సినిమాలో ఏదైనా లోపం ఉంటే చెప్పండిరా మీరు. సినిమాలో లోపం ఉంటే నేను సినిమా గురించి చెప్పానండి, ఈ కారణం చేత. అక్కడ దాసరి గారు ఏమన్నారంటే, సరి మనసుకు ఆకలిస్తే తింటాం, అలాగే శరీరానికి ఒక ఆకలి ఉంది, ఆ ఆకలికి ఒక శృంగారపరమైన కోరికలు భావోద్వేగాలు సహజం, దాని గురించి పెద్ద ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద ఏదో అది మదన పడిపోవాల్సిన అవసరం లేదు అని ఒక కామెంటరీ చెప్పాడన్నమాట. అరే ఆడపిల్లల్ని గుండెల మీద పెట్టుకొని పెంచుకోవడం, కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పెంచుకోవడం ఎంత కష్టం అయిపోతుంది, పెళ్ళిళ్ళు అయ్యేసరికి ఆడపిల్ల తండ్రి తాలూకు కాలుకి చెప్పులు అరిగిపోతున్నాయి పెళ్ళి చేసేసరికి. అసలు ఎంతో జాగ్రత్తగా పెంచుకుంటేనే పెళ్ళిళ్ళు అవ్వడం కష్టం కదా, ఇలాగ సెక్స్ తప్పు కాదనేటువంటి ఆలోచన వల్ల బలపడితే ఎంతమంది తల్లిదండ్రుల తాలూకు గుండెలు మండిపోతాయని నేను స్పెసిఫిక్గా పాయింట్ అవుట్ చేశాను. ఆ రోజుల్లో పెద్ద దాంతోనే నేను మంచి అప్పుడులో ఇటూరు వెంకటేశ్వర గారు, ముళ్ళపూడి గారు వీరందరూ చాలా మెచ్చుకున్నారు అన్నమాట. అంటే స్పెసిఫిక్గా ఈ కారణం చేత ఇది చెల్లదు అని చెప్పాలి, ఈ కారణం చేత దీన్ని హర్షించదగ్గది, ఇది ఇన్వైట్ చేయదగ్గది అని చెప్పాలి. అంతేగాని అది లేకుండా ఏదో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కదా. అది వస్తుండండి పవన్ కళ్యాణ్, ముందు పవన్ కళ్యాణ్ పూర్తిగా సోదరు లేకుండా కాలగర్భంలో కలిపేయడాడు, పాపులర్ చేయడం ఏముంది, పవన్ కళ్యాణ్ వెంట జనాలు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ ఒక చెప్పినట్టుగా విప్లవకారుడు, ఆయన ఉద్యమ వీరుడు మాట, రాజకీయాలతో ఈ ప్రజాస్వామ్యంతో పనిలేదు, ఆయన చేయాలనుకుంటే ఎంత చేయగలరు చెప్తున్నాడు కదా. ఆయన మరో అప్పుడు అల్లూరు సీతారామరాజు అంటాడు అన్నమాట, ప్రశ్నించే హక్కు ఆయనకు ఉంది, ప్రశ్నిస్తాడు. అంటే ఆయన ఎప్పుడైతే ఇల్లు వదిలి బయటకు వచ్చాడో, నేను నా ప్రాణం ఉన్నా పోయినా ఒకటే, నా తాలూకు ఆశయం నెరవేరని అన్నాడు. వీళ్ళలాగే డబ్బు కమ్ముడు పోలేదు, డబ్బుకి కొనుక్కోలేదు ఎవరినండి, వీళ్ళు అలా కాదు కదా. ముందు పవన్ కళ్యాణ్ తీసేయాలి, తర్వాత ఏమో తెలుగుదేశాన్ని తీసేస్తారు, ఒక 30 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పరిపాలిస్తుంది. ఇది ఎందుకంటే ఏముంది, వేరే కారణం ఏ లేదు. పవన్ కళ్యాణ్ తాలూకు అన్ని పాతాళానికి తొక్కేయాలి, తర్వాత ఈ ఎవరు నెక్స్ట్ తెలుగుదేశం ఎలాగ ముసలాడు అంటున్నాడు కదా, మరి నాన్న ముసలాడు కాదా, ఇంకొక 10 సంవత్సరం 10 ఏళ్ళు పోతే ఈయన ముసలాడు కాదా.